హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రెవెనెన్స్ అండ్ పెన్షన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వివిధ విభాగాల్లో 1100కు పైగా పోస్టులను రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక మనము స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిజల్ట్ అయితే ఉంది. సో ఇక్కడ ఎస్ఎస్సి ఆన్లైన్ ఎన్ఐసి డాట్ ద్వారా కూడా మీరు ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఇక ఈ పోస్టును అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఈ సెప్టెంబర్ 5వ తారీఖు అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఈ పోస్టింగ్లు అనేది చేయడం జరుగుతుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇక అన్ని రీజియన్లలో ఖాళీ ఉన్నాయి. ఇక సెంట్రల్ రీజియన్ వచ్చేసి బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్, అలాగే సౌత్రన్ రీజియన్ తమిళనాడు, కర్ణాటక, అలాగే ఏపీ, అలాగే తెలంగాణ, అలాగే ఈస్టర్న్ రీజియన్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్. సో ఇక ప్రతి ఒక్క రీజియన్లో ఈ పోస్టింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని అయితే రీజన్లు ఉన్నాయో మన ఇండియాలో అన్ని రీజన్లకు సంబంధించి, ఇక మధ్యప్రదేశ్ సబ్ రీజియన్, అలాగే కర్ణాటక కేరళ రీజియన్, అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ప్రతి ఒక్క రీజియన్లో ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక పోస్టులకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 10వ తరగతితోటి పోస్టులు ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ తోటి పోస్టులు ఉన్నాయి, అలాగే డిగ్రీ గ్రాడ్యుయేషన్ తోటి కూడా ఈ పోస్టులు అనేది ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకు. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సిటిజన్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్టయితే 100 రూపాయల ఎగ్జామినేషన్ అనేది ఫీజు అనేది ఉంటుంది. ఈ 100 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది సో ఎస్బీఐ ఛాలెంజ్ ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఛాలెంజ్ అనేది ఎస్బీఐ ఛాలెంజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఛానల్ని ప్రింట్అవుట్ తీసుకొని మన ఎస్బీఐకి వెళ్ళి ఆ ఛాలెంజ్ 100 రూపాయల ఛాలెంజ్ ఫీజు కట్టేసి ఆ తర్వాత మనకు ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఆన్లైన్ అప్లికేషన్ సెకండ్ పార్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ, అలాగే పర్సన్ విత్ డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ నుంచి ఈ ఫీజు నుంచి మినహాయింపించారు. వాళ్ళు ఫీజు కట్టిన అవసరం లేదు. ఇక మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అలాగే ఛాలెంజ్ అనేది సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఉంటుంది. ఇక సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఎవరైతే ఛాలెంజ్ అనేది జనరేట్ చేస్తారో వాళ్ళు అక్టోబర్ 3వ తారీఖు వరకు కూడా లాస్ట్ సబ్మిషన్ అనేది చేయవచ్చు అని చెప్పి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ చూసినట్టయితే ప్రతి ఒక్క పోస్ట్కి ఏ విధంగా గ్రాడ్యుయేషనా, ఇంటర్మీడియటా, 10th క్లాసా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక క్రూషియల్ డేట్ మనకు ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రూషియల్ డేట్ చూసినట్టయితే 1వ తారీఖు వరకు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో, డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, 10th క్లాస్ కానీ పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ మాత్రం కారు. ఓన్లీ పాస్ అయి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ డీటెయిల్ చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ ఏ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినట్టయితే గ్రూప్ సి పోస్టులు ఓన్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సివిలియన్ ఎంప్లాయ్ అయితే 40 సంవత్సరాలకు ఉన్న వాళ్ళు. ఇక గ్రూప్ సి పోస్టులు విడోస్, డివర్స్, ఉమెన్, అలాగే ఉమెన్ జుడిషియల్లీ సపరేటెడ్ ఉన్న వాళ్ళు అయితే 40 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే. ఇక డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఉన్న వారికి 3 ఇయర్స్. సో దీ ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్లు ఇచ్చారు. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. మొత్తం 45 పేజీల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
ప్రాసెస్ చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. స్క్రీన్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 35%, ఓబీసీ క్యాండిడేట్స్కు 30%, అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే 25% వచ్చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారని చెప్పి కూడా క్వాలిఫయింగ్ నేచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ గమనించినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ నుంచి 50 మార్క్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ నుంచి 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ గురించి 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇక 60 మినిట్స్ అనేది టైం ఉంటుంది టోటల్గా. గంటలో ఈ 100 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక వచ్చేసి దెర్ విల్ బి నెగిటివ్ మేకింగ్ ఆఫ్ 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మీరు 2 రాంగ్ ఆన్సర్లు చేస్తే 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది మెట్రికులేషన్ లెవెల్లో, అలాగే హయ్యర్ సెకండరీ లెవెల్లో, అలాగే గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు ఏ పోస్టులకైతే ఎటువంటి క్వాలిఫికేషన్ పోస్టులకైతే అప్లై చేసుకుంటారో సో వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు తెలుస్తుంది. సో నోటిఫికేషన్ చాలా పెద్దగా ఉన్నట్లా వీడియో పెద్దగా అవుతుందని చెప్పి నేను చెప్పలేకపోతున్నాను. అన్ని ఇక్కడ సిలబస్ కూడా ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. వేకెన్సీస్ వివరాలు మనం ఇక్కడ చూసినట్టయితే రీజన్ వైజ్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇక ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ అయితే ఏ రీజన్కైనా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ రీజన్ కానీ, నార్థన్ ఈస్టర్న్ రీజన్ కానీ, ఏ మన ఇండియాలో ఉన్న ఏ రీజన్కైనా అప్లై చేసుకోవచ్చు. మనకి సౌత్రన్ రీజన్కి అప్లై చేసుకుంటే మనకు సౌత్రన్ రీజన్లో పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి, మనకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రిపేర్ చేయాలనుకుంటే సౌత్రన్ రీజన్లో ప్రిపేర్ చేయండి. ప్రతి రీజియన్కి ఇక్కడ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులు, అలాగే ఇవి ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి పోస్టులు, అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటికి సంబంధించిన శాలరీ ఏంటి అని చెప్పి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ సెంట్రల్ రీజియన్లో పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పోస్టులు అనేది ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులు అనేది ఉన్నాయి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంటు హిస్టరీ డివిజన్. సో మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఈ పోస్టులకు ఏ పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ రీజన్కైనా ఈ పోస్టింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ రీజన్కి అయితే అప్లై చేసుకుంటారో పోస్టింగ్ మాత్రం అక్కడే ఉంటుంది. సో జూనియర్ ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టరు, సబ్ ఎడిటరు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉండదో సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి కూడా పోస్టులు అనేది కింద ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంచారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వివరాలు, రీజన్ వివరాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీరు మీకు ఇందులో ఏదైతే మ్యాచ్ అవుతుందో జాబ్ అనేది, సో మీరు ఇందులో పోస్టింగ్లు అనేది చాలా రకాల పోస్టులు ఉన్నాయి. మీరు మీకు మీ గ్రాడ్యుయేషన్కి, అలాగే మీ ఇంటర్మీడియట్ తోటే కానీ 10th క్లాస్ తోటి మీకైతే ఏదైతే జాబ్ పంచుకుంటుందంటే ఆ జాబ్కి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. పోస్టులు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హయ్యర్ సెకండరీ అనేది ఇవ్వడం జరిగింది. స్టోర్ కీపర్ కమ్ కేర్ టేకర్, అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంటు, స్టాక్ మ్యాను, సో టెక్నికల్ అసిస్టెంటు, అలాగే క్లర్క్. సో వివిధ విభాగాల్లో, చాలా విభాగాల్లో ఈ పోస్టింగ్లు అనేది ఇవ్వడం జరిగింది. సో 10th క్లాస్ తోటి కూడా పోస్టింగ్లు అనేవి ఉన్నాయి. సో ఎస్ఎస్సి నుంచి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ అని ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనం మళ్ళీ అప్లికేషన్ పార్ట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన వివిధ విభాగాలకు సంబంధించిన, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.